చేద శయ్యా నీ నామము ఎంతో మధురముగా భించేద నేను ప్రభువా నా జీవితకాల మంతయు పరమును వీడి కరుదించిన పరమ వైద్యుడ పావనదేవాతించేద సయ్యా నీ నామము ఎంతో మధురముగా భజించేద నిను ప్రభువా నా జీవితకాల మంతయూ దినము విశ్రాంతి అని పరిశుద్ధ పరచి దీవించినావు ఏ రీతి నీ రుణము నీ తీర్చగలను నీ దివ్య సన్నిధిలో ప్రణుతించేదను స్తుంచేదేశయ్యా నీ నామము ఎంతో మధురముగా అచించద నిను ప్రభువా నా మంతయు నుండి దేవా క్రీస్తునందు ప్రియ హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభైన యేసుక్రీస్తు వారి పరిశుధనామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయమందు మరొక నూతన వర్తమానం ద్వారా తిరిగి మనము దేవుని సన్నిధిలో కలుసుకుంటున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ మందు మనం తెలుసుకోబేటువంటి ప్రాముఖ్యమైన అంశము ముద్రించబడుట దేవుని ఆత్మచేత ముద్రించబడుట అనే అంశాన్ని ఈ సమయమందు మనము ధ్యానం చేసుకోబోతున్నాం దేవుని యొక్క ముద్ర ఏ విధంగా ఉంటుంది ముద్రించబట్టం అంటే ఏమిటి ఈ ముద్రించే కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు విశ్వాస జీవితంలో ఇది ఏ రీతిగా ఉంటుంది అనే అంశాలు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మనము వాక్యాధారంతో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఈ దినమందు మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థనలో మనము ఏకీభిద్దాం పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవ దయగలిగిన మా రక్షక నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఆ ఈ ఉదయకాల మందు ధ్యానించబోతున్న ఈ అంశం పైన నీ ఆత్మనమాపించి దీవించి బలపరచండి పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించుట ఈ దేవుని ముద్రను గురించినటువంటి అంశాలు ఈ సమయం మందు మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభు మీ కృపగల సన్నిధిని మాతో ఉంచండి మీ ఆత్మ ప్రత్యక్షతను మాకు దయచేయండి మీ ఆత్మ నడిపింపును సహాయమును ప్రభాయి సమయమందు మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా నడిపించి సహాయము దయచేయమని క్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల గల పరిశుద్ధనామం పేరిట ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ ముద్రించుట ముద్రించబడుట అనేటువంటి ఈ కార్యక్రమము చాలా ప్రధానమైనదిగా పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది క్రీస్తు రాకపూర్వము జీవించే వారిని ముద్రించుట అనే కార్యక్రమము జరుగుతుందని ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా తెలియజేయబడుతుంది మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని దేవుని యొక్క ముద్ర ఆయన ప్రజలపైన వేయబడుతుంది ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు కొంటే చిన్నది మొదలుకొని అతి పెద్ద ఖరీదైన వస్తువు వరకు ప్రతి వస్తువు మీద కూడా ఎవరైతే దాన్ని తయారు చేశారో వారి యొక్క పేరు దాని మీద ముద్రించబడుతుంది పలానా కంపెనీ వారు ఈ వస్తువు తయారు చేశారని మనందరికీ స్పష్టంగా తెలియపరచబడుతుంది అదే రీతిగా భూమికి ఆకాశానికి ఈ సర్వలోక సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఆయన తన ముద్రను తన ప్రజలపైన వేస్తాడు వారు ఆయనకు చెందిన వారు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ దినమందు మనం తెలుసుకోబోతున్నాం దేవుడు ఆయన ప్రజలను ముద్రిస్తాడు కనుక దేవుని ముద్రను పొందడానికి ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా సిద్ధపడాలని వాక్యము హెచ్చరిస్తుంది ప్రభు రాకడక ముందు జరిగే అతి ప్రాముఖ్యమైన కార్యక్రమము ముద్రించబడుట ఎవరైతే ముద్రను కోల్పోతారో వారు రక్షణను పోగొట్టుకుంటారు చాలామంది అనుకుంటారు నువ్వు ముద్రించబడ్డావా దేవుని ముద్రను పొందావా అని అంటారు అంటే వారి ఉద్దేశంలో కేవలము ఒక నీటి బాప్తిజంలో పాలుపుంపులు పంచుకుంటే దేవుని ముద్రను పొందినట్టుగా కొంతమంది భావించుకుంటుంటారు మేము యేసుప్రభుని నమ్ముకున్నాం మేము నీటి ద్వారా బాప్తిజం పొందాం కాబట్టి ఇదే దేవుని ముద్ర అనే భావన కొంతమంది క్రైస్తవుల్లో ఉంటూ ఉంది కనుక మంచిదే అయితే నీటి బాప్తిజంతో మనం ఆగిపోతే ఈ ముద్రను మనం పొందలేము నీటి బాప్తిజం వరకు మనం వెళ్ళి ఆగిపోతే ఈ ముద్ర మనము పోగొట్టుకుంటాము అయితే నీటిలో బాప్తిజం పొందిన తర్వాత మనము పరిశుద్ధాత్మతో కూడా నిత్యము నింపబట్టు ఉండు ద్వారా ఈ యొక్క ముద్రను మనము పొందగలుగుతాం ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హృదయపూర్వకముగా దేవుని పట్ల విధేయత చూపించి దేవుని ఆజ్ఞలు కట్టడలు ఆయన అనుగ్రహించిన ధర్మాలను అనుసరించి జీవించే విధేయత కలిగిన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు కనుక మనలో పరిపూర్ణమైన హృదయపూర్వకమైన విధేయతను దేవుని పట్ల చూపించడం ద్వారా దేవుని ప్రజలంగా మనము ముద్రించబడతాము దేవుడు ఈ కార్యంలో కీలక పాత్ర వహిస్తాడని పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము తెలుసుకుంటూ ఉన్నాం కనుక పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినంలో ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే మరొక సత్యం ఇక్కడ మనం చూడగలం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను ఆయన నామము ఆయన తండ్రి నామము నొసల లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది ఇక్కడ దేవుని ముద్ర దేవుని నామము ఈ రెండు కూడా సమాన పదాలు దేవుని నామము దేవుని ముద్ర కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క మహిమలు చూపించమని మోషే అడిగాడు మోషేకి దేవుడు చెప్పిన సమాధానము ఆయన నామమును ప్రకటిస్తానని దేవుడు చెప్పి తన గుణలక్షణాలను మోషేకి బయలుపరిచినట్టుగా మనం చూడగలం కాబట్టి నిర్గమకాండ ముప్పై మూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో నీ మహిమను దయచేసి నాకు చూపు మనగా నా మంచితనమంతయు నీ ఎదుటి నేను కనపరచదనని దేవుడు ఎంతో స్పష్టంగా మోసేతో మాట్లాడినాడు కాబట్టి దేవుని నామము దేవుని ముద్ర దేవుని గుణము దేవుని మహిమ ఇవన్నీ కూడా ఒకటే అని మనము గ్రహించగలుగుతున్నాం కాబట్టి కొత్త నిబంధనలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మన మనసులో ఉంచుతానని వాగ్దానం చేశాడు ఫిబ్రవరి ఎనిమిదో వచ్చాయమో పదవచనంలో ఈ మాట మనం గమనించగలం పాత నిబంధన గ్రంథములో దేవుని ఆజ్ఞలు మన కనుల మధ్య భాషికంగా ఉంటాయని కూడా ఆయన సెలవిచ్చాడు అంటే దేవుని ఆజ్ఞలు నొసటి మీద గుర్తుగా ఉంటాయని అర్థం దేవుని ముద్ర నొసటి మీద వేయబడుతుంది నొసటి మీద వేయబడ్డానికి కారణం ఏంటి మనమని ఆలోచిస్తే ఈ నొసలు ఆలోచనకు గుర్తుగా ఉంది ఇది విశ్వాసానికి గుర్తుగా ఉంది దేన్నైతే మనము నమ్ముతున్నామో దానినే కలిగి ఉన్నామనే భావము ఈ యొక్క నొసటి మీద వేయబడిన ముద్రలో మనం గమనించగలుగుతున్నాం క్రీస్తులందు ప్రిల్లరా దేవుని ఆజ్ఞలను నీవు నమ్ముతున్నావా దేవుని యొక్క పరిశుద్ధాత్మయందు విశ్వాసం ఉంచి ఆయన నడిపించిన మార్గంలో నీవు నడుస్తున్నావా అయితే నీవు దేవుని ముద్రను పొందడానికి యోగ్యతను సంపాదించుకుంటున్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ముద్రించబడ్డవారు కడవరి కాలంలో జరిగే గొప్ప సంభవానికి వారు సిద్ధంగా ఉండగలరు ఎవరైతే దేవుని ముద్రను తృణీకరిస్తారో వారు సంఘము నుండి జల్లించబడతారు చాలా విచారకరము జల్లించబడే అనుభవంలోనికి మనం వెళ్ళకూడదని దేవుడు కోరుతున్నాడు తన ముద్రను ఈ లోకములో ఆయన ప్రజలు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు తన ప్రజలను ముద్రించాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుని ప్రజలలో ఆయన గుణము ఆయన గుణలక్షణాలు కలిగి ఆయన నామాన్ని ధరించి ఆయన పరిశుద్ధతలో కొనసాగుతూ మనము జీవించాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు దేవుని ముద్రణం పొందిన వారంగా ఉంటున్నామా కేవలము మనము నీటి భాక్తి పొంది మేము రక్షించబడ్డామనేటువంటి భ్రమలో మనం కొనసాగుతున్నామా మనము ఆలోచించాలి క్రీస్తునందు ప్రిల్లరా నీటి బాప్తిజంతో మనము సంతృప్తి చెందరాదు నీటి బాప్తిజంతో మన ఆత్మీయ జీవితం ఆగిపోకూడదు నీటి బాప్తిజం ద్వారా మన ఆత్మీయ అభివృద్ధిని మనము ఆపేసుకున్న వారుగా ఉండకూడదు హృదయములో దేవుని ధర్మశాస్త్రము లిఖించబడి దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆ ఆత్మలో నడుచుకుంట ద్వారా మనము దేవుని ముద్రను కలిగి ఉండగలము దేవుని యొక్క గుణలక్షణాలను లోకానికి బయలుపరచగలము దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఈ లోకంలో జీవించగలుగుతామో ఆ ఆత్మ కార్యాలు మన జీవితంలో జరుగుతాయని సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కనుక మనలో హృదయపూర్వకమైన విధేయత కలగాలి ఇది జరగాలంటే మన హృదయాల్లో దేవుడు దేవుని ధర్మశాస్త్రాన్ని వ్రాస్తాడు దేవుని ధర్మశాస్త్రాన్ని హృదయాల్లో రాయటము దేవుని యొక్క కార్యము కనుక అప్పుడే మనము ముద్రించబడతాము దేవుని ధర్మశాస్త్రము నీ హృదయములో రాయబడకపోతే పరిశుద్ధాత్మ అభిషేకము నీవు పొంద పొందకపోతే దేవుని ముద్రని నీవు పొందలేవని వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది దేవుని స్వభావం లేకుండా దేవుని యొక్క గుణలక్షణాలు లేకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం హృదయంలో లేకుండా ఏ రీతిగా మనం ముద్రించబడగలుగుతాం ఆయనకు చెందిన వారమని ఏ రీతిగా మనం చెప్పుకోగలుగుతామో దేవుని ముద్రణ పొందే యోగ్యత మరి ఏ రీతిగా మనము పొందగలుగుతాము ప్రియులరా ఆలోచించేద్దాం వాక్యంలో నుంచి మనం పరిశీలించినట్టయితే రెండో కొరింది పత్రిక ఒకటో అధ్యాయంలో మనం పన్నెండవ వచ్చినంలో నుంచి ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం అపోస్తులైన పౌలు గారు రెండో కొరింది మొదటి అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు ఉన్న వచనాల్లో మనం గమనించినట్లయితే ఆఖరిగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ వచనాల్లో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు మిమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మనే సంచ కరువును ఆయన అనుగ్రహించి ఉన్నాడు దేవుడు తన యొక్క ముద్ర వేసి మన హృదయాలలో తన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది అదేవిధంగా ఏపిసి పత్రికలో మనం మొదటి అధ్యాయము వచనంలో ఉన్న వాక్యాన్ని పరిశీలించినట్లయితే మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితేరి ఎంత గొప్ప సత్యము చూడండి ముద్రించబడాలి ఆత్మ అనే మనము పొందాలి దేవుని ఆత్మచేత మనము ముద్రించబడాలంటే సత్యవాక్యాన్ని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితే ఎఫ్సి సంఘానికి పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక మంచి వర్తమానము క్రీస్తునందు పిల్లరా మనం కూడా ఎఫ్సి సంఘం వలె ఆత్మచేత ముద్రించబడేటువంటి అనుభవంలోనికి మనము నడిపించబడాలి ఆత్మచేత ముద్రించబడే అనుభవాన్ని మనము కలిగి జీవించాలి దేవుని ముద్రను పొందడానికి మనము ప్రయత్నము చేయాలి ముద్రించబడట అనేది ఒక గొప్ప అద్భుతమైన కార్యము నిత్యజీవాన్ని పొందడానికి దేవుని ముద్రను పొందడానికి అవినాభావ సంబంధం ఉంది దేవుని ముద్రను ఎవరైతే పొందుతారో వారు దేవుని రాజ్యములో దేవుడు వాగ్దానం చేసిన నిత్య అనే వాగ్దానంలో ప్రవేశించగలిగిన ఆధిక్యతను వారు పొందుతారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అందుచేత ఈ ముద్ర నామము ప్రవర్తన ధర్మశాస్త్రము మనం నొసళ్ళ మీద ఉండాలంటే మనము తప్పనిసరిగా పరిశుద్ధాత్మ కుమరింపును పొందాలని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇంతకంటే వేరొక మార్గము లేదు ఇంతకంటే వేరొక మార్గము మన ముందు లేదు ప్రత్యామ్నాయము మరొకటి బైబిల్లో నుంచి మనకు కనిపించటం లేదు కనుక దేవుని ఆత్మ మీద ఆధారపడటం ద్వారా దేవుని పరిశుద్ధాత్మను మనము పొందుట ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ చేత మనం అభిషేకించబడటం ద్వారా మాత్రమే మన జీవితంలో ఈ కార్యం జరుగుతుంది ముద్రించబడే కాలంలో ఉన్నాం ముద్రించబడటం అయిపోతే భయంకరమైన శ్రమల అనుభవంలోనికి లోకం వెళుతుంది ముద్రించబడ్డవారు దేవుని ఆత్మచేత నింపబడ్డవారు కడవరి కాలంలో ఎదుర్కొనేటువంటి ఆ మహా గొప్ప సంఘర్షణకు వారు సంసిద్ధులుగా ఉంటారు ఆత్మను పొందినవారు దేవుని ముద్రను పొందిన వారిని అపోవాది ముట్టడు దుష్టుడు వారి చెంతకు రాలేడు దేవుని ముద్ర కలిగిన వారిని అపవాది శోధించలేడు కనుక దేవుని చేత ముద్రించబడ్డం దేవుని ఆత్మ చేత ముద్రించబడటం ముద్రించబట్టమనే ఈ ప్రక్రియ చాలా గొప్పదని ప్రకటన గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం పాత నిబంధన గ్రంథంలో ఏ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని మనం గమనించినప్పుడు కూడా ముద్రించబడటం అనేది ప్రాముఖ్యమైన కార్యంగా మనం పాత నిబంధనలో ఉన్న ప్రజలకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు అందుకే పౌలు గారు ఆత్మ ఉండడి అని ఆజ్ఞాపిస్తున్నాడు పదే పదే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆత్మ పూర్ణులై ఉండుడి అనేది పౌలు గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పష్టమైన ఆజ్ఞ ఈ ముద్రించే విధానాన్ని గురించి ఏజ్కేల్ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయులో మనము గమనించినట్లయితే ఏజ్కేల్కు దేవుడు ఒక ఇచ్చాడు తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచ్చినా చూస్తే నార బట్టలు ధరించి లేఖికుని సిరాబుడ్డి కట్టుకొని ఎరుసులేములో జరిగిన హే కృత్యాలు గూర్చి మూలుగులిచు వారి లలాటములపై గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాడు ఎరుసలేము ఈ ప్రపంచానికి పోలికగా ఉంది ఈ ప్రపంచంలో ఉన్న అకృత్యాలతో ఎవరైతే ఏకీభవించరో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భ్రష్టత్వంలో ఎవరైతే పాలు పంపులు పంచుకోరో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్యాలలో ఎవరైతే పాలు పంపులు పంచుకోకుండా ఉంటారో వారిపైన ఈ ముద్ర వేయబడుతుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యరుషులేము ప్రపంచానికి పోలిగ్గా ఈ ఏస్కేల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు ఈ ప్రపంచంలో ఏముందంటే నరహత్యం ఉంది విగ్రహారాధన ఉంది భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఈ లోకం కొనసాగుతుంది అందుకే ప్రభైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం లోకమునైనాను లోకములో ఉన్నవాటినైన మీరు ప్రేమించవద్దు లోకము దేవుని దృష్టిలో చచ్చిపోయిన దాంతో సమానంగా ఉంటుంది లోకము చచ్చిన శవంతో సమానం అటువంటి లోకముతో మనం సహవాసం చేయటము ఎంత దురదృష్టకరమో లోక అటువంటి లోక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటం లోక సంబంధమైన సహవాసాన్ని కోరుకోవటము ఎంతో దురదృష్టకరము ఎంతో విచారకరము లోతు భార్య ఆరితిగా సహవాసం చేసి చివరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణలో ప్రవేశించలేకపోయింది లోతు కుటుంబం పతనం కావడానికి ఈ లోక సంబంధమైన సహవాసమే కారణమని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా దివారాత్రము ప్రార్థిస్తూ ఈ లోక సంబంధమైన కార్యక్రమాల్లో పాలుపుంపులు పంచుకోకుండా దేవునికి మొరపెడుతూ దేవుని ఆత్మను కలిగి దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని కార్యాలు చేస్తూ దేవుని ధర్మశాస్త్రను తమ హృదయాల్లో లిఖించుకొని దేవుని యొక్క ధర్మవిధులు కట్టడలు హృదయంలో కలిగి దేవుని ధర్మవిధులను ఆచరిస్తూ నడుస్తూ ఉన్నటువంటి వారి యొక్క లలాటము పైన నొసటి పైన దేవుని ముద్ర వేయబడుతుంది ఎవరైతే ఇటువంటి విశ్వాస జీవితాన్ని భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారో వారి యొక్క నొసటి పైన దేవుని ముద్ర వేయబడుతుందనే సత్యాన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఏస్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ గుర్తు లలాటం పైన గుర్తు వేయమని చెప్పాడు అదేవిధంగా ప్రకటన గంధంలో కూడా గుర్తు అనేటువంటి మాట వాడబడింది ఈ రెండు కూడా ఒకటే అది నొసటి మీద ముద్రించబడి ఉంటుంది ప్రకటన గంధం ఏడో అధ్యాయంలో మొదటి మూడు వచనాలు చూస్తే నొసటి మీద ఈ ముద్ర వేయబడుతుంది ఈ ముద్రించబట్టం అనేది పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డప్పుడు జరిగేటువంటి క్రియ అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎపిసి పత్రికలో మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో ఈ మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి కాబట్టి మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసినటువంటి నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగిస్తున్నాడు మీరు నువ్వు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే దేవుడు వాగ్దానం చేసిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారని ఎఫ్సి సంఘముకు సంఘానికి అపోస్తున్న పౌల్ గారి ద్వారా వర్తమానము ఆ వెళుతూ ఉంది వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనము ముద్రించబడాలి ఈ కడవర దినాల్లో లోకం మీదకు వచ్చేటువంటి ఈ శ్రవ తప్పించబడాలంటే దేవుని ముద్ర మనము పొందాలి దేవుని ముద్ర అంటే ఆయన నామాన్ని ధరించాలి ఆయన ప్రవర్తన కలిగి ఉండాలి ఆయన గుణలక్షణాలు కలిగి ఉండాలి హృదయములో దేవుని ధర్మశాస్త్రము రాయబడి ఉండాలి హృదయములో దేవుని ఆజ్ఞలు లిఖించబడిన అనుభవము క్రైస్తవ అనుభవం మనకు కావాలి హృదయపూర్వకమైన విధేయత దేవుని పట్ల మనం చూపించాలి మన విశ్వాసములో విధేయత ఉండాలి దేవుని వాక్యం పట్ల విధేయత మనము కలిగి ఉండాలి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనములో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది ఈ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవాలి వాక్యపు వెలుగుతో మనం నింపబడాలి ఈ వాక్యపు వెలుగులో మన సాక్ష్యం వెలిగించబడాలి బుద్ధిగల కనికులు వారి దివిటీలను ఏ రీతిగా చక్కపరుచుకొని వెలిగించుకున్నారో ఆ రీతిగా మన ఆధ్యాత్మిక జీవితము వెలుగుచూ ఉండాలని దేవుని వాక్యం మనలను కోరుతూ ఉంది ముద్రించబడుట ఈ అనుభవంలోనికి ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా నడిపించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు మనము ఆ రీతిగా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఆశిస్తున్నట్లయితే ఈ సమయం మనము మనము ఏకీభించి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి దయగలిగిన రక్షక నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామానికి స్తోత్రములు ముద్రించబడుట అనే గొప్ప సంభవాన్ని కార్యాన్ని ఈ దినమందు మేము ధ్యానించాం కడవరి కాలములో మేమందరము దేవుని యొక్క ముద్రను పొంది నిత్యరాజ్యములో అయ్యా చేర్చబడాలని అయ్యా నీవు తెలియజేస్తూ ఉన్నాం దేవుని ముద్రను పొందడానికి అనేకులను సిద్ధపరచండి ఆ ముద్రను పొందడానికి అనేక మంది ఆసక్తి కలిగి అయ్యా వారి హృదయాలు సిద్ధపరచుకొని నీ పరిశుద్ధ పాదమును చెంతకొచ్చేటకు మీ కృపా సహాయమును అనుగ్రహించమని నీ ఆత్మ చేత అభిషేకించమని నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెను క్రీస్తునందు ప్రియులరా ఈ హోప్ టీవీ ప్రోగ్రాంలు మీరు చూస్తూ ఉండండి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోనండి దేవుని ఆత్మచేత నింపబడండి దేవుని ఆశీర్వాదాలు మీ వ్యక్తిగత జీవితంలో సంపూర్ణంగా అనుభవించాలని ప్రభు పేరట మీ అందరినీ కోరుతున్నాను దేవుడి మాటలు దీవించనుగాక ఆమె